నాకు నిన్న కేసీఆర్ గారిని స్మార్ట్ గా పనిచేస్తారంటే కొంతమంది నాయకులకి ఇబ్బంది కలిగింది నా మాటలు. నాకు అర్థం చేసుకోవాల్సింది, కాంగ్రెస్ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే, మా అన్నయ్య గారు కూడా కాంగ్రెస్ నాయకులే, దాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నాకు ఏ ఒక్క పార్టీ మీద కూడా నాకు ద్వేషం లేదు. నేను అంటానికి తెలంగాణ సాధించడం చాలా కష్టమైన పని. మీరందరూ అడిగారు నువ్వు ఆంధ్రాలోని తిరుగుతావు తెలంగాణకు ఎందుకు రావట్లేదు అని చెప్పి, వచ్చే రోజు వస్తామని చెప్పారు, అందుకు ఈ రోజు మీ ముందు వచ్చాను. ఆంధ్ర వేరు నాకు తెలంగాణ వేరు కాదు, దేశం కోసం నా గుండె కొట్టుకుంటుంది, తెలంగాణ కోసం మీకు రక్తం కావాలంటే చేస్తాను. నాకు అనిపిస్తుంది తెలంగాణ అంటే, కానీ తెలంగాణ కోసం నేను ఎందుకు జాగ్రత్తగా మాట్లాడతాను, ఎందుకు ఇన్ని రకాలుగా చాలా ఆచితూచి మాట్లాడతానంటే, రాష్ట్రం విడిపోయి 3.5 సంవత్సరాలు అవుతుంది. పసిబిడ్డ తెలంగాణ, దానికి అన్నదమ్ములుగా విడిపోయారు అనుకుందాం. ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా తల్లి నుంచి బిడ్డను వేరు చేశారని చెప్పొచ్చు అనేక రకాలు, కానీ ఏది ఏమైనా తెలంగాణ మాటకు పసిబిడ్డ, 4 ఏళ్ళ ప్రాయంలోని కూడా పసిబిడ్డ, పసిబిడ్డని చాలా బాధ్యతతోటి జాగ్రత్తతోటి కాపాడాల్సిన అవసరం నాకే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ రాజకీయ నాయకుడికి, దీని మీద విమర్శించే ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉందని నేను మనస్ఫూర్తిగా సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులు అనొచ్చు మీరు కేసీఆర్ గారిని ఎలా మెచ్చుకుంటారని, నాకు కేసీఆర్ గారిని అంటే చెప్తున్నా ముందు నుంచి కూడా నాకు ఆయన అంటే ఇష్టం ఉంది, దానికి కారణం కూడా చెప్తాను. రాజకీయాల్లో ఉండే ప్రజల కోసం పోరాటం చేసే ఏ వ్యక్తినైనా నేను గౌరవిస్తాను, వారితో నేను విభేదించచ్చు. ఈ రోజుకి కొన్ని పరిస్థితుల మీద విభేదిస్తాను. ఉదాహరణకి ప్రపంచ తెలుగు సభలు జరిగినప్పుడు చాలా మంది ఆంధ్ర కవులని కళాకారులను చేయట్లేదంటే చాలా మంది నాకు మెసేజ్లు పంపించారు. నాకు ఇష్టమైన కవి గుంటూరు శేషగిరి శర్మ, వారి శ్రీ సతీమణి కూడా, శ్రీ ఇందిరా దండరాజగిరి గారు కూడా పంపించారు. ఇలా గుంటూరు శేషగిరి శర్మ గారి పేరు లేదు, శ్రీశ్రీ గారి పేరు లేదంటే ఒకసారి ప్రెస్ మీట్ చెప్పి ప్రభుత్వానికి తెలియజేద్దాం అనుకున్నాను, కానీ నాకు అనిపించింది తెలంగాణ యాసని భాషని గౌరవించకపోవడం వల్ల ఒకసారి మన ఉనికిని చాలా బలంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ కవులని కళాకారులను ఉనికిని గౌరవించడంలో ఇంకొకరిని తగ్గించడం కాదని నాకు ఆ ప్రపంచ తెలుగు సభలో అర్థమైంది, నేను అదే నమ్ముతున్నాను. అందుకనే కొన్ని దశాబ్దాలుగా, ఎందుకంటే నాకు తెలంగాణ కవులు కళాకారులు నాకు చాలా సన్నిహితులు, ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కవులు ఇంతమంది కళాకారులు ఉన్నప్పుడు వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది, గాయపడ్డ వారికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మేము మిమ్మల్ని గుర్తించాం అని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచ తెలుగు మహాసభల అర్థం అని చెప్పి నేను అర్థం చేసుకొని శ్రీమతి ఇందిరారాజ్ ధనగిరి గారికి కూడా నేనేం చెప్పానంటే, ఈ ప్రపంచ తెలుగు సభలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి, నేను దాన్ని అర్థం చేసుకుంటున్నాను, ఇలా 3-4 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచిద్దామని చెప్పాను. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ అనే పసిబిడ్డని అందరూ జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున జై తెలంగాణ, ఈ రోజున నేను మీ ముందుకు వచ్చినప్పుడు నేను ఒకటే కోరుకుంటాను, చాలా ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దేశంలోకి వెళ్ళా చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, చాలా చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ నేను చాలా నిబద్ధతతో కూడిన బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, విభేదిస్తాను, అవసరమైతే గొడవ పెట్టుకుంటాను, కానీ
అది నాకు ఆఖరి అస్త్రం. నేను విన్నవించుకుంటాను, సమస్యలు తెలియజేస్తాను, సమస్యలకు పరిష్కారం సూచిస్తాను. ఒకవేళ పరిస్థితులు కుదిరినప్పుడు, ఆ పరిస్థితులు కుదిరినప్పుడు వదులుకుంటాను. పరిస్థితులు కుదిరినప్పుడు తెలంగాణ ప్రజల సమస్యల కోసం నేను రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు సవినయంగా తెలియజేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.